రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించినా వ్యవసాయంలో చిల్లిగవ్వ మిగలడం లేదు. ఒక్కోసారి అప్పులే దిగుబడులుగా వస్తుంటే అన్నదాతల ఆశలు కూలిపోతున్నాయి. అప్పులే మిగులుతున్నాయి కదా అని సాగుకి దూరమైతే మెతుకు పుట్టదన్న సత్యం కూడా వాస్తవం. ఆ నిజాన్ని గుర్తించిన కొందరు రైతులు తరుణోపాయం శోధించి నష్టాల నుంచి బయటపడుతున్నారు. ఆహార వాణిజ్య పంటలతో పాటు కూరగాయల సాగు చేపట్టి వ్యవసాయాన్ని పండుగలా మార్చుకుంటున్నారు. ముందుగా మురిపించిన ఖరీఫ్ సీజన్ ముగింపులో అన్నదాతలకు తీవ్ర నైరాశ్యాన్ని మిగిల్చింది. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు చుట్టుముట్టిన తెగుళ్లు పంటలను కోలుకోనికుండా చేశాయి. కనీస దిగుబడులు సైతం దక్కక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కాని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట డివిజన్ రైతులను కూరగాయల సాగు ఆదుకుంది. ఏటా సాగు చేస్తున్న పత్తి, మిరప, పసుపు, వరి పంటల్లో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతులు కూరగాయల సాగు చేపట్టి నష్టాలను పూడ్చుకుంటున్నారు. కాని ఏకపంట సాగును నమ్ముకున్న రైతులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నారు. ఇక వ్యవసాయానుబంధ రంగాలను ఎంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ కూరగాయ ధర చూసినా గిట్టుబాటు కావటంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల క్రితం బెండ వేసిన అప్పుడు లాభదాయకంగా ఉన్న కష్టంతో కూడుకున్నా కూడా అప్పుడు కొంచెం లాభం అనిపించేది. 1 ఇయర్ నుంచి మేము కూరగాయలు సాగు చేయట్లేదు. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో పత్తి, వరి సాగు చేశాను ఆల్రెడీ. దాంట్లో నష్టం అనేది నాకు చాలా అనిపించింది. కాకపోతే మళ్ళీ కష్టమైన కూరగాయలతోనే సాగు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మళ్ళీ ఇప్పుడు యాసింగ్ ఇట్లా కూరగాయలు పెట్టాలనుకుంటున్నా. ఇవరకు సబ్సిడీ కూడా ఇచ్చేది, ఇప్పుడు సబ్సిడీ ఒకటి లేదు. సబ్సిడీ వస్తే ఇంకా యువ రైతులకు కానీ ఎవరికైనా బాగుంటుంది. నేను ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న చాలా నష్టాల పాలు కావడం జరిగింది. వరిలోనే సుడిదోమ పోటు వల్ల అసలు ఎకరాకి 15 బస్తాలు కూడా వెళ్ళలేదు. వాళ్లకు ఎకరాకు వచ్చేసి 40-50 వేల ఆదాయం, అంటే పెట్టుబడి భూమి 40-50 వేల ఆదాయం వచ్చింది. వాళ్ళని చూసి మేము కూడా నెక్స్ట్ క్రాప్కి, రబీకి వచ్చేసి టమాటా కానీ, బెండ కానీ, చిక్కుడు కానీ, గోచిక్కుడు కానీ, కొరియా పంటలు వేయడానికి మేము సుముఖత చూపుతున్నాము. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మాకు సబ్సిడీ ఎత్తివేయడం జరిగింది. దానికి వెంటనే గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకొని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. వర్ధన్నపేట డివిజన్లోని వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి మండలాల్లో ఏటికేడు కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న కమతాలు గల రైతులు ఉద్యాన పంటల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా టమోటా, వంకాయ, బెండకాయ, తీగజాతులైన బీర, కాకర, దొండ లాంటి పంటల సాగుతో రైతులు సాగు లాభాలను పొందుతున్నారు. విపణి తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటను సాగు చేయటం వల్ల మంచి లాభాలు వస్తున్నట్లు కర్షకులంటున్నారు. పంటలైనంటే వరి, పత్తి, పసుపు కాకుండా, మిర్చి కాకుండా కూరగాయల పంటలు కూడా మేము సాగు చేస్తున్నాం. సాగు చేయడం వల్ల ఏంటంటే ఒక కూరగాయ వేసిన పంటలో 3 సంవత్సరానికి 3 పంటలు చేస్తున్నాం. మేము టమాటా నారు పోసినప్పుడు బెండ ఆల్రెడీ బెండ వేసినాం ఒక 20 గుంటలు. 20 గుంటలు బెండ వేయడం ఒక 40-50 రోజుల కోత దశ వచ్చింది. ఒక 10 కోతలు తీసుకున్నా దాదాపు 30 వేలకి వచ్చినాను. దాని అడుగు మళ్ళీ నేను దోశ వేసిన, మళ్ళీ 3 నెలల దోశ మళ్ళొక 30 వేలకి వచ్చినాయి. కేవలం దోశ పెట్టిన పెట్టుబడి అంత 3 వేలకి పెట్టినాను. మళ్ళీ దోశ ప్లేసిన ఇప్పుడు మళ్ళీ గోడిచిక్కుడు వేసిన, ఒకే భూమిలో 3 పంటలు వేయడం జరిగింది. టమాటా కంటిన్యూస్ అట్నే ఉంది. ఈరోజు కూరగాయల రేటు విపరీతంగా ఉన్నాయి. టమాటా కేజీ ధర చికెన్ కంటే ఎక్కువ ధరగా పలుకుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా కొన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఏంటంటే 5 రూపాయల భోజనం కావచ్చు, మన అన్నపూర్ణ పథకం కావచ్చు, మన గురుకుల స్కూల్ పెంచడం వల్ల కూడా కూరగాయల రేటు విపరీతంగా ఉంటున్నాయి. పత్తి పెట్టుబడి ఎక్కువ అయినా సగం దిగుబడి వచ్చినా కానీ కూరగాయలు మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరు ఎక్కువ రైతులు కూరగాయల వైపు మొగ్గు చూపి అధిక ఆదాయాన్ని సంపాదించే విధంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి పంటల దిగుబడులు గణనీయంగా తగ్గి సాగు ఖర్చులు రాని వైనం కర్షకులను ఆందోళన పాల్చేస్తోంది. ఈ నేపథ్యంలో కూరగాయల సాగు రైతులకు ఓ వరంలా మారింది. అయితే సర్కారు విత్తనాలు, మల్చింగ్, పాలీహౌస్లకు రాయితీ నిలిపివేయడంతో రైతులకు భారంగా మారింది. ఇప్పటికైనా తగినన్ని నిధులు కేటాయించి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని రైతులు కోరుకుంటున్నారు. మాకున్న భూమిలో కొంత పత్తి, కొంత కూరగాయలు సాగు చేయడం జరిగింది. టమాటా, గోడిచిక్కుడు, బెండ ముఖ్యంగా సాగు చేయడం జరిగింది. ఈ కూరగాయలకు వచ్చిన దాన్ని తీసుకుపోయి పత్తి మీద ఇంకింత వరి సాగు చేయడం వల్ల దాని మీద పెట్టడం జరిగింది. కానీ దానివల్ల ఈ తప్ప ఎలాంటి అది లేదు. కూరగాయలు మాత్రం మాకు అధికంగా మనకు రేటు కలిసి రావడం, మాకు ఇది వారానికి చేతికి డబ్బు రావడం వల్ల కుటుంబ అవసరాలు పోను ఈ పత్తికి దానికి ఖర్చులకు కూడా పెట్టుబడికి కూడా రావడం జరిగింది. పత్తి మాత్రం ముఖ్యంగా గులాబీ రంగి పురుగు అధికంగా వానలు పడడం వల్ల దిగుబడి తగ్గిపోయి ఖర్చు పెరగడం జరిగింది. ఇంకా మా పెట్టుబడి మీద పడడం కూడా జరిగింది వాణిజ్య పంటలకు. కూరగాయలు మాత్రం మాకు అనుకూలంగా అందుతూ ఇంటి ఖర్చులు కానీ ఇతరత్ర ఖర్చులు కానీ
ఇవి కానీ మాకు అధికంగా రావడం వల్ల ఎటుగుడి మాకు బెండ అయితే దినం తప్పి దినం లేకపోతే రెండు రోజులకు తెంపుతాం. టమాటా ఇవి మాత్రం 3 రోజులు 4 రోజులకు గ్యాప్ ఇచ్చి తెంపుతాం. చిక్కుడు మాత్రం వారానికి ఒకసారి తెంపుతాం. దీనివల్ల మాకు మాత్రం వారానికి మాత్రం ఎట్లు కాదన్న మాకు అధికంగా డబ్బు రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఉద్యానవన శాఖ వారు సబ్సిడీలో గింజలు ఇచ్చేది, ఇప్పుడు అవి రావట్లేదు. ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి మాకు దీని మీద బడ్జెట్ కేటాయించి మాకు రైతులకు గింజ విత్తనాల పరంగా మమ్మల్ని ఆదుకోవాలని ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి 2 ఏళ్లలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించిన సర్కారు ప్రస్తుతం సంకల్ప సాధన నుంచి వైదొలుగుతోందని రైతు సంఘాల ఆరోపణ. ఒక్కొక్కటిగా రాయితీలను నిలిపివేస్తూ వెళ్తే లక్ష్యం ఎలా సాధిస్తామని సాగుదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.